నా ఫేస్ నాకు చాలా కొత్తగా ఉంది. చూసే వాళ్ళు ఇంకా తరుణ్ కాదేమో ఇంకెవరో వచ్చింటారా అని అనుకుంటారేమో. అసలు ఇప్పుడు ఏమైందో తెలుసా? అసలు ఇది దేవుడు విగ్రహం ఎక్కడ ఉంటే అంతే ఇంతే ఇంతే డిస్టెన్స్ లో ఎంతసేపు ఒక 15 మినిట్స్ చూసాను తెలుసా నేను. అసలు మినిట్స్ తిరుపతిలో 15 మినిట్స్ వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోవడం అంటే అంతకంటే ఇంకా అసలు హ్యాపీ మూమెంట్ ఇంకోటి ఉండదు. పైగా ఇంకా తెలుసా, అసలు ఇవాళ డాడీ శ్రీవాణికి డొనేషన్ ఇచ్చారనమాట. దానివల్ల మనకు వచ్చే బెనిఫిట్ ఏంటంటే మనకి మొదటి గర్భ దర్శనం వస్తుంది, ప్లస్ ఆ మనకి వచ్చిన డొనేషన్ అంతా కూడా దేవాలయాల నిర్మాణానికి కొత్తగా కట్టే దేవాలయాలకు ఉపయోగిస్తారు. మనకు కూడా బెనిఫిట్ ఉంది కదా. సో ఎవరైనా డొనేట్ చేద్దాం అనుకుంటే ఇట్లా డొనేట్ చేసుకోవచ్చు అనమాట. ఇదొక ట్రస్ట్ లాగా ఉందని జస్ట్ మీకు తెలియపరచడానికి ఇలా చెప్తున్నాము. సో ఏంటంటే మొదటి గర్భ దర్శనం కదా, అంటే చాలామంది ఉంటారేమో ఫస్ట్ చాలాసేపు ఉండనిస్తారేమో అని చెప్పి మేము ఫాస్ట్గా రెడీ అయిపోయి పొద్దున్నే వెళ్ళిపోయాము. తీరా చూస్తే అంటే మేమే ఫస్ట్ వెళ్దామని చెప్పి 7:15 రిపోర్టింగ్ టైం అయితే మేము ఆల్మోస్ 6 కల్లా అక్కడికి వెళ్ళిపోయాము. కానీ మాకంటే ముందే అక్కడ ఒక నియర్లీ 50-60 మెంబర్స్ ఆల్రెడీ వచ్చిన్నారనమాట. కాకపోతే లైన్ లేదు, మేము చాలాసేపు అక్కడే నుంచి పిలవంగానే ఫస్ట్ వెళ్ళిపోదామని చెప్పి అక్కడే నుంచినామన్నమాట. వెంటనే పిలవంగానే ఇంకా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాం. మేమే ఫస్ట్ నుంచిన్నాం అలాగే నుంచి అంటే ఇంకా శ్రీవాణి వాళ్ళందరిలో ఫస్ట్ దేవుడు చూసేది మేమే అనమాట. మేము ఫస్ట్ చూసేయాలని చెప్పి అంటే దేవుణ్ణి ఫస్ట్ చూస్తే కొంచెం ఎక్కువసేపు చూడొచ్చు కదా అని చెప్పేసి మేము ఇంకా పరిగెత్తకుండా ఫస్టే ఉండాలని చెప్పి ఫాస్ట్గా వెళ్ళాం అనమాట. చివరికి మేమే కాకపోతే మాకంటే ముందు ఇంకా విఐపీ వివిఐపీ రూమ్లో వాళ్ళు వదిలేరు. కానీ మాకైతే బాగా దర్శనం అయింది ఫైనల్లీ. మేమైతే చాలా 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 హ్యాపీ మాటలు ఎక్స్ప్లెయిన్ చేయలేము. అసలు వెళ్తున్నంతసేపు అసలు ఎప్పుడెప్పుడు చూస్తామో అనిపించింది. కానీ అంతా వెయిట్ చేసినందుకు మాకు మాత్రం బాగా దర్శనం అయింది. మేమైతే చాలా హ్యాపీ. ఒకవేళ మీరు కూడా ఎప్పుడైనా తిరుపతి రావాలి ఇలా డొనేట్ చేసే ఉద్దేశం ఉందనుకుంటే అలా డొనేట్ చేయొచ్చు, ప్లస్ మీకు కూడా యూజ్ ఉంది కాబట్టి ఇట్లా డొనేట్ చేసుకున్నారు. మీ ఎక్స్పీరియన్స్ ఏంటి అబ్బా? మొత్తం చెప్పేసరికి గ్యాప్ ఇస్తే నేను చెప్దాం అనుకున్నా, కంటిన్యూస్ ఫ్లోలో ఉన్నాం. అందుకే మొత్తం చెప్పేసింది చాలా బాగుంది. అక్కడికి వెళ్ళాక స్వామివారిని చూసాక మనకి తెలియని ఒక ఆనందం వస్తుంది లోపల. అసలు కంటి నుంచి నీళ్ళు వచ్చి నిజంగా అలా ఉంటుంది. ఎందుకంటే మేము మాకు నిజరూప దర్శనం దొరికింది. స్వామివారిని అలా ఎప్పుడు మనం అంటే చూస్తున్నాం, అలా చూస్తాం కదా ఎప్పుడు. ఈసారి ఏంటంటే స్వామివారి నిజరూప విగ్రహం మొత్తం మనం దర్శించుకునే అవకాశం దొరికింది మాకు. సో ఒక 10-15 మినిట్స్ అలా లైన్లో స్లోగా వెళ్తూ 7 గడపలు దాటుకుంటూ, అంటే చివరి గడప కాదు 6 గడపలు దాటుకుంటూ 7 మండపంలోకి మనం ఎంటర్ అయ్యి అక్కడ దగ్గర నుంచి స్వామివారిని మనం దర్శనం చేసుకోవచ్చు. చాలా అంటే చాలా బాగుంది. నార్మల్గా మనం హుండీలో ఎక్కువ కానుకలు వేస్తూ ఉంటాం కదా తిరుపతి వచ్చినప్పుడు. అలా మీరు వేసే ఉద్దేశం ఉంటే, ఒకవేళ మీరు ఎఫోర్డ్ చేయగలిగితే కనుక లైఫ్లో ఒక్కసారైనా ఈ ఎక్స్పీరియన్స్ చేయాల్సిందే. ఒక్కసారైనా శ్రీవాణి ట్రస్ట్కి డొనేట్ చేసి, అది కూడా మనకి ఎలా అంటే మనం ఒక ఆలయాన్ని నిర్మించాలి అనే మనం ఏదో మనం చేయాలి అని అనుకుంటే మనం చేయలేకపోవచ్చు. ఎందుకంటే అది చాలా పెద్ద కార్యం. కానీ ఒక టీటీడీ ఉందంటే మన మొత్తం మన దేశం మొత్తంలో వేరే వేరే చోట్ల రకరకాల ఆలయాల్ని నిర్మించడం లేదు అంటే మళ్ళీ పునర్నిర్మించడం చేస్తుంది. సో అందులో ఏదో మనకు తోచినంత మనం సహాయం చేసినట్టు ఉంటుంది, మనకి స్వామివారిని దర్శనం చేసుకున్నట్టు ఉంటుంది. మనకి నార్మల్ దర్శనం అయితే అంత 5 సెకండ్స్ కూడా ఉంచరు. మనం స్వామివారిని తల నామాల దగ్గర నుంచి పాదాల వరకు చూసేలోపే మనం బయటికి లాగేస్తాం. మనకి స్వామివారి రూపం అలా గుర్తుండేలాగా మనం రిజిస్టర్ చేసుకోలేము మైండ్లో. సో ఇప్పుడు మాత్రం చాలా 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 బాగుంటుంది దర్శనం. ఒకవేళ ఎవరైనా వచ్చి దర్శనం చేసుకునేలాగైతే ఇలా ట్రై చేయండి. ఇంకో వే కూడా ఉంటుంది, నార్మల్ మనం అర్జిత సేవల టికెట్ తీసుకుని అది లక్కీ డ్రాలో వేస్తే సిఆర్ఓ ఆఫీస్ దగ్గర, అందులో లక్కీ టిప్లో కనుక సెలెక్ట్ అయితే అప్పుడు కూడా మొదటి గడపలో కూర్చుని స్వామివారికి ఆ అర్జిత సేవ చేసుకోవచ్చు. అది కూడా అవకాశం ఉంది. కుదిరితే అది కూడా ట్రై చేయండి. ఒకవేళ 10,000 మేము అఫోర్డ్ చేయలేము అనుకుంటే అలా ట్రై చేయండి, ఖచ్చితంగా దొరుకుతుంది ఈసారి వచ్చినప్పుడు. సో అది తిరుపతి.
సో లాస్ట్ స్టెప్ ఇక్కడతో కంప్లీట్ అవ్వలేదు, శ్రీకాళహస్తి ఉంది. సో శ్రీకాళహస్తి వెళ్ళి అక్కడ దర్శించుకుని ఇంటికి వెళ్ళిపోవాలన్నమాట. ప్రస్తుతానికి అయితే ప్లాన్ చేస్తున్నాం, ఇంకా ట్రై చేయాలి, చూద్దాం దర్శనం చేసుకోవడానికి ట్రై చేస్తాం. అన్నమాట అనకి దండం పెడతా, దండం పెడతాను అన్నమాట అన్నమాట. దర్శనం అవ్వగానే వెంటనే తిరుపతికి బయలుదేరిపోయాం, ఎందుకంటే తిరుపతిలో సాలగ్రామ వెంకటేశ్వర స్వామి గుడి అని ఒక గుడి ఉంది. అక్కడ విశేషత ఏంటంటే ప్రతిరోజు హోమం జరుగుతుంది, కాకపోతే కొన్ని విశేషమైన రోజుల్లో ఇంకా బాగా జరుగుతుంది అన్నమాట. ఈరోజు ఏంటంటే మేము వెళ్ళిన రోజు పౌర్ణమి, సో పౌర్ణమి రోజు చాలా విశేషంగా జరుగుతుందని చెప్పి నాన్న వాళ్ళందరూ హోమం చేయించుకుందాం అనుకున్నారు. సో అందుకనే కిందకు వెళ్తున్నాం అన్నమాట. కిందకి జీప్లో వస్తున్నాము, వెనకాల కూర్చుంటే సీనరీస్ అన్నీ బాగా కనిపిస్తాయి, చాలా వ్యూ అంతా బాగా ఎంజాయ్ చేయొచ్చు అని చెప్పేసి వెనకాల కూర్చున్నాం. కానీ ఎండ అదిరిపోయింది, అసలు ఎంత ఎండగా ఉందంటే వీడియోలో తెలుస్తుందో లేదో కానీ అసలు చాలా ఎండగా ఉంది. ఎండంతా మాకే అసలు ఆ రోజు, కానీ వ్యూస్ బాగున్నాయి కదా, సరే ఇంకా అలా చూస్తూ అలా వచ్చేసాం కిందకి. తిరుపతి వచ్చేసిన తర్వాత వ్యూ ఇది, ఇక్కడ ఫీల్ అవ్వడానికి బాగాలేదు కానీ ఎండ వల్ల చూడడానికి అయితే చాలా బాగుంది. ఇంకో విషయం, తిరుమల నుంచి తిరుపతికి కొండ దిగి రావడానికి మినిమం 40 మినిట్స్ తీసుకోవాలంట ఎవరైనా సరే. ఈ జీప్ అతను ఏంటంటే 40 మినిట్స్ కంటే ముందే వచ్చేసాడు. సో అక్కడ పోలీస్ వాళ్ళు చెక్ పోస్ట్ ఉంటుంది కదా, వాళ్ళు ఎలా చేయరు అంటే అంతకుముందే 40 మినిట్స్ లోపు రాకూడదంట, అందుకని ఆ చెక్ పోస్ట్ ముందే ఒక 10 నిమిషాలు అలా ఆపేశాడు మమ్మల్ని. దిగి ఫొటోస్ తీసుకుందాం అనుకున్నాం కానీ నాకు ఎంతసేపు చిరితే ఉంది బ్రెయిన్లో, ఇంకా దిగి ఎంజాయ్ చేయలేకపోయాను నేనైతే. ఇంకా కిందకు వచ్చేసిన తర్వాత రూమ్ తీసుకుని ఫ్రెష్ అయిపోయి హోమంకి సాలగ్రామ వెంకటేశ్వర స్వామి గుడికి వచ్చేసాం. ఇదే ఆ గుడి, మేము వెళ్ళేసరికి హోమం కోసం కావాల్సిన అరేంజ్మెంట్స్ అన్నీ చేస్తూ ఉన్నారు. ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే ఈ గుడిలో ధ్వజస్తంభం ఉండదు. ఇక్కడ చూసారా ధ్వజస్తంభం నీడ వచ్చేలాగా దాన్ని నిర్మించారనమాట. ఇక్కడ ఒక సగభాగం అండ్ మళ్ళీ ఇక్కడ ఒక సగభాగం కనిపిస్తుంది మనకి ధ్వజస్తంభం యొక్క నీడలాగా, చాలా కొత్తగా అనిపించింది మాకు. హోమం కూడా చాలా బాగా చేశారు, మా అందరితో కూడా చెప్పించి శ్లోకాలు అవన్నీ చాలా బాగా చేశారనమాట. అందరూ కూడా ఒకసారి వినుకోండి, హార్ట్ ఎలా తీసుకోవాలంటే ఇలా అంటే చేయి కాలకుండా ఆ వెచ్చదనం మనకు వస్తుంది.